కాంగ్రెస్ లాంటి పార్టీలో తనకు ఎదురే లేకుండా చేసుకున్న నాయకుడు కదా, అది కూడా కాంగ్రెస్ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు కదా. అలాంటి నాయకుడు కూడా చాలా యాక్సెసిబుల్గా ఉండేవాడు. మేము 500 మందిని 1000 మందిని 300 మందిని తీసుకొని ఎన్నోసార్లు వెళ్ళాను నేను ప్రగతి భవన్కు, అనేకసార్లు, ఒక్కసారి కాదు, వందలాది మందిని తీసుకొని వెళ్ళి వాళ్ళం. సో ప్రగతి ఆఫీసు, ముఖ్యమంత్రి కార్యాలయం ఆఫీసు జనాన్ని తీసుకొని పార్క్లో వాళ్ళ ముందర గార్డెన్ ఉండేది, ఆ గార్డెన్లో వాళ్ళని కూర్చుండబెట్టేవాళ్ళం, మేము ఉండేవాళ్ళం. ముఖ్యమంత్రి ఉదయాన్నే 8 o'clock నుంచి ఒక్కొక్కరిని కలుసుకుంటూ వెళ్ళేవాడు, లేదు 2 ముగ్గురిని తీసుకొని వెళ్తే లోపల కూర్చునే వాళ్ళం. నేను లోపల ప్రజాప్రతినిధులకు విజిటర్స్కో ప్లేస్ ఉండేది, కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి రాజశేఖర్ రెడ్డి వచ్చేవాడు, రిప్రజెంటేషన్ తీసుకునేవారు, అక్కడ పక్కనున్న అధికారులకు ఇచ్చేవారు. సో ఇంత క్లియర్గా ఉండేది నాకు ఇప్పటికి గుర్తు. నేను ఇది చెప్పిన దాన్ని విజయమ్మ నాలో నాతో వైఎస్ఆర్ అనే పుస్తకంలో కూడా కోట్ చేశారు. నేను ఒక DSSI పోస్ట్లు దానికి ఏజ్ రిలాక్సేషన్ కొరకు ఒక 500 మందిని తీసుకొని వెళ్ళాడు, ఒక్కరి కాదు ఇక్కడ కాదు, 500 మందిని తీసుకొని వెళ్తే ఏం ప్రొఫెసర్ అనేవాడు. ఏం ప్రొఫెసర్ ఏంటి అన్నాడు, అంటే సార్ ఇది ఏజ్ రిలాక్సేషను, మీకు వచ్చే నష్టం ఏం లేదు, మేమేం ఎక్కువ ఉద్యోగాలు అడుగుతలేము, ఉన్న ఉద్యోగాలకు మీరే 5 ఏళ్ళుగా నోటిఫికేషన్ ఇవ్వలేదు, వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ ఏజ్ రిలాక్స్ అయింది దానివల్ల, మీ ఆలస్యం వల్ల వాళ్ళు మాకు రాసుకునే అవకాశం ఇవ్వండి అని అన్నాడు. వెంటనే నా లెట్ రిప్రజెంటేషన్ తీసుకొని కన్సిడర్ అని చెప్పి సంతకం పెట్టి పక్కన ఉంటే ఇది అయ్యేలా చూడండి అన్నాడు. అంటే దాని కమ్యూనికేషన్ మెథడ్ ఉంటుంది, నార్మల్గా ఇస్తే వాళ్ళు దాన్ని పట్టించుకోరు, అయ్యేలా చూడండి అని చెప్పించాడు. అని అయిపోతుంది ప్రొఫెసర్ గారు అన్నాడు. అని వాళ్ళు జనంద వైపు చూసి ఇది ఎవరు చేశారని చెప్తారు బయటకు వెళ్ళి అన్నారు. సార్ మీరే అన్నారు. నవి నేను కాదయ్యా చేసింది, మీ ఎమ్మెల్సీ గారు చేశారు, ఆయన పేరు చెప్పండి అయ్యా, నా పేరు చెప్తారేంటి, నాకు ఇష్యూ తెలుసా, ఆయన పట్టుకొచ్చి చెప్పింది కనుక నేను చేశాను, అందువల్ల ప్రొఫెసర్ నాగేశ్వర గారు చేయించారని చెప్పండి, ఆయన మాకేం పోటీ కాదు రాజకీయంగా, మాకు పోటీ అయితే నేను చెప్పేవాడు కాదు అన్నాడు అవుతూ. సో అంటే అంత యాక్సెసిబుల్ ఉండేవారు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో మీ ప్రతి ప్రజాప్రతినిధి 3 తర్వాత రాజశేఖర రెడ్డి కనుక హైదరాబాద్లో ఉంటే డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు, అసలు వితౌట్ అపాయింట్మెంట్ కలిసేవాళ్ళం, ఒక్కసారి కాదు 50 సార్లు కలవచ్చు నేను ఎమ్మెల్సీ ఉన్న రోజుల్లో. సో అంత యాక్సెసిబుల్గా ఉండేవాళ్ళు. కానీ కేసీఆర్ పైన విమర్శ అదే కదా, అపాయింట్మెంట్ ఇవ్వడు, అసలు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు, కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వడు. నేను ఒక పత్రిక ఎడిటర్గా ఉన్నప్పుడు ఆ పత్రిక ఎడిషన్ లాంచ్కు చీఫ్ మినిస్టర్ను ఇన్వైట్ చేయాలని 20 రోజులు ట్రై చేశాను, నాకే దొరకలే, 20 డేస్, ఒక్కరోజు కాదు, ఆఖరికి నేనే వెళ్ళి లాంచ్ చేసుకున్నాను, ఇదేంటి ఎవరు పంచాయతీ ఎందుకని. సో అందువల్ల ఈ ప్రాబ్లము కేసీఆర్ అప్పుడు ఈ విమర్శ కారణం ఇది, గడిలో ఉన్నాడు, దొరతనము, ఇదన్నీ ప్రతిపక్షాలకు పెద్ద ఆయుధమైంది. ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ జనతా గ్యారేజ్గా మార్చితే సంతోషమే, కానీ ఆ జనతా గ్యారేజ్లో కేసీఆర్ వచ్చి కూర్చోవాలి, మళ్ళీ జనతా గ్యారేజ్లో కేసీఆర్ రాడు, కేసీఆర్ మాత్రం ఇంకెక్కడ ఉంటాడు అంటే కలవది. సో అందువల్ల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండడం కాదు నా అనుభవం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామంది నాయకులు నాతో మాట్లాడుతుంటారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటారు, ఎస్తో చాలా మంది కలుస్తూ ఉంటారు. ఒక్కసారి అధికారంలోకి వస్తే మళ్ళీ 5 ఏళ్ళు పొరపాటున కూడా కలవరు, రేరెస్ట్ అంత రేర్గా మాట్లాడతారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరు, ఇది నేను 20-30 ఏళ్ళుగా చూస్తున్న ఈ ట్రెండ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడతారు, సార్ ఇంటికి వస్తారు, మాట్లాడతారు, గంటల ధర కూర్చుంటారు, ఏం జరుగుతుందని చర్చిస్తారు. ద మోమెంట్ అధికారంలోకి వచ్చారనుకోండి మళ్ళీ పొరపాటున కూడా నో కమ్యూనికేషన్, నా అంతా నేను ఏదైనా పబ్లిక్ రిప్రజెంటేషన్ పట్టకపోతే తప్ప నో కమ్యూనికేషన్. ఎందుకు, దే డోంట్ వాంట్ టు లిజన్. పవర్లోకి ఉంటే దే డోంట్ వాంట్ టు లిజన్. పవర్లో లేనప్పుడు పవర్లోకి రావడానికి మీకు కావాలి. ఒక్కసారి పవర్లోకి వస్తే మాకేమవుతుందో మాకే అన్నీ తెలుసు కదా, మేము ఎవరి మాట ఎందుకు ఇంటాం మేము. ఒకవేళ ఇన్నారనుకోండి వీళ్ళు ఏదో క్రిటికల్గా మాట్లాడతారు. సో మమ్మల్ని పొగడాలి, మేము అధికారంలో ఉన్న తర్వాత ఏం అద్భుతంగా చేస్తున్నాం, అసలు నీలాంటి వాడు లేనే లేడని పొగడేటోడు కావాలి. సో ఉన్నది ఉన్నట్టు చెప్పేటోడు, కులం కుల చెప్పేటోడు ఎందుకు.